തീപി പുറത്ത് പകരം ചെയ്ത് ശേഖരിച്ചു హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఇవాళ మన లోకల్ కిచెన్లో మనతో పాటు ఉన్నారు కుకరీ స్పెషలిస్ట్ విజయరావు గారు. మరి విజయరావు గారిని అడిగి తెలుసుకుందామా ఈరోజు మనకి ఏ స్పెషల్ ఐటమ్స్ నేర్పించబోతున్నారో. హాయ్ విజయరావు గారు. హాయ్ వంశిక. సో ఇవాళ మా వ్యూవర్స్ కోసం ఏ ఐటమ్స్ చూపిస్తున్నారు? ఈరోజు మెకరోనీ పుడ్డింగ్, ఆటేకి గులాబ్ జామున్. ఓకే, రెండు స్వీట్ ఐటమ్స్ అన్నమాట. ఓకే ఓకే వ్యూవర్స్, మరి ఈరోజు ఎపిసోడ్లో రెండు స్వీట్ ఐటమ్స్ నేర్చుకోబోతున్నాం. మరి అది మెకరోనీ పుడ్డింగ్, అలాగే ఆటేకి గులాబ్ జామ్. మరి ఫస్ట్ ఏ ఐటమ్ నేర్చుకోబోతున్నామో అడిగి తెలుసుకుందాం. సో విజయరావు గారు, ఫస్ట్ ఏ ఐటమ్ చేపిస్తున్నారు మాకు? ఫస్ట్ మెకరోనీ పుడ్డింగ్. మెకరోనీ పుడ్డింగ్, ఓకే. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను, తయారు చేసేదాన్ని కూడా చెప్పాలి. ఓకే, మెకరోనీ పుడ్డింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మెకరోనీ 1 కప్పు, పంచదార 1 కప్పు, దానిమ్మ గింజలు తగినన్ని, బ్రెడ్ పౌడర్ అంటే బ్రౌన్ బ్రెడ్ పౌడర్ అంటే లో క్యాలరీ అండి, ఇంకా అందుకని ఆ పౌడర్ 1 కప్పు, పాలు 3-4 కప్పులు, రోజ్ ఎసెన్స్ 1/2 టీ స్పూను, స్ట్రాబెర్రీ సాస్ ఇది కూడా 2-3 టీ స్పూన్లు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఓకే, చూడడానికి చాలా టేస్ట్ టేస్టీగా కనిపిస్తుంది. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టవ్ వెలిగించి పాలు ఆల్రెడీ మనం మరిగించినవే, ఓకే, అందుకని మరి కొంచెం వేడి అవుతే చాలు, అన్ని కలిపేద్దాం. ఓకే, లైట్గా మనం వేడి చేయాలి. లైట్ వేడి చేయాలి. వేడి ఎక్కింది కదా, చాలు. లేదు, ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఇప్పుడు అంత మరి ఎక్కువ అవసరం అవసరం. పంచదార వేసేద్దాం దీనిలో. ఓకే, మనం ఎంత పంచదార తీసుకుంటాం ఇప్పుడు? ఇది 1కి 1, ఇప్పుడు ఇదే 4-5 కప్పులు, ఇది 1 పంచదార వేస్తాం. ఓకే, నాలుగు కప్పులు పాలు, 1 కప్పు పంచదార, ఇప్పుడు బ్రెడ్ పౌడర్ వేస్తూ మనం బాగా ఇది ఇలా మిక్స్ చేస్తూ వేయాలి. ఓకే, ఉండలు కట్టకుండా ఉండాలి. మంచి క్రీమ్ లాగా వచ్చేసింది, థిక్నెస్ వస్తుంది పుడ్డింగ్ కదా. బ్రెడ్ స్లైసెస్ వేసుకోవచ్చు లేదా బ్రెడ్ పౌడర్ వేసుకోవచ్చు. త్వరగా ఇది చాలా రకాల పుడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ దొరకకపోతే మనం నార్మల్ బ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది థిక్ అయిపోయింది, ఇలా ఉండదు లేకుండా జాగ్రత్తగా కలిపి. ఓకే, మెకరోనీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకుని వేసి ఇది కూడా మనం 1 కప్ తీసుకుంటున్నాం కదా. ఇది 1 కప్. చూసుకొని మరి కొంచెం పాలు కూడా పోసుకోవచ్చు అనమాట దీన్ని, అందుకే నేను ఉంచాను పాలు. ఇప్పుడు థిక్గా అయింది అనుకోమా, దీనిలో మరి కొంచెం పాలు వేసి ఇప్పుడు ఈ పాలు కూడా పోసాయి. సో చాలా థిక్ అవ్వకుండా ఇలా వేసుకుంటే ఇప్పుడు సరిగ్గా వచ్చేస్తుంది. ఓకే, అందుకని మొత్తం ఒకేసారి పోయకుండా కొద్దిగా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇది నిదానంగా 1-5 మినిట్స్ ఉడికించాలి. ఈ మాదిరిగా అన్ని బాగా కలిసేలా కలుపుకొని తర్వాత ఉడకడానికి 2-3 నిమిషాలు పడుతుంది. మ్యాకరోని పుడ్డింగ్ తయారు చేసుకుంటున్నాం, దానికోసం పాలు, షుగర్, అలాగే బ్రెడ్ పౌడర్, మ్యాకరోని కూడా వేసుకున్నాం. మరి అది ఉడికేలోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.